ఇంటి నిర్మాణ అనుమతుల పేరిట మోసం. ఫేక్ పత్రాలను అప్పగించిన ఘనుడు 15 లక్షల రూపాయలు వసూలు చేసి అదృశ్యం. తూప్రాన్ లో వెలుగు చూసిన ఘటన. తూప్రాన్ ఇంటి నిర్మాణ అనుమతుల కోసం మున్సిపాలిటీలో దరఖాస్తు చేస్తున్నట్టు నటించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ఫోర్జరీ పత్రాలను అందజేసి బురిడి కొట్టించాడో ప్రభుత్వుడు. మోసాలు వెలుగు చూస్తుండటంతో పరారయ్యాడు. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడకు చెందిన శ్రీకాంత్ బీటెక్ పూర్తి చేశాడు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో ఇంటి నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసేందుకు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ లైసెన్స్ పొందాడు. డిపిఎంఎస్ విధానంతోనే ఇంటి అనుమతులకు దరఖాస్తులు చేస్తూ వస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం ఆ విధానం రద్దు చేసి ఇటీవల టిఎస్ బి పాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. టిఎస్ బి పాస్ లో ఇంటి అనుమతులకు యజమానులే స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధానంపై సరైన అవగాహన లేని ప్రజలు శ్రీకాంత్ ఆశించారు. ఇటీవల ఒకరు బ్యాంకు రుణం కోసం వెళ్ళగా వారి ఇంటి నిర్మాణం అనుమతి పత్రంపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కానింగ్ చేస్తే ఇతరుల పేరు వచ్చింది. అనుమానం వచ్చిన యజమానులు మున్సిపాలిటీ కార్యాలయంలో సంప్రదించడంతో శ్రీకాంత్ మోసం బయటపడింది. అతను ఇచ్చిన అనుమతి పత్రం ఫేక్ అని అధికారులు తెలిపారు. శ్రీకాంత్ వద్ద దరఖాస్తు చేసుకున్న అందరూ ఒక్కొక్కరిగా వెళ్లి క్యూఆర్ కోడ్లు స్కానింగ్ చేస్తే తూప్రాన్ తో పాటు మెదక్ మున్సిపాలిటీలలో గతంలో అనుమతులు పొందిన యజమానుల పేర్లు చూపిస్తున్నాయి. విషయం బయటపడడంతో నిందితుడు ఈ నెల 5 నుంచి కనిపించకుండా పోయాడు. 19 వరకు ఫోన్లు అందుబాటులోకి వచ్చిన అతడు ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. 20 మంది నుంచి 30 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తుంది. బాధితుల ఫిర్యాదు శ్రీకాంత్ ను నమ్మి మోసపోయిన బాధితులు మంగళవారం మున్సిపల్ కమిషనర్ మెహన్ కు తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నాది నర్సపూర్ చౌరస్తా కొత్త మార్కెట్ ఆపోజిట్ 613 సర్వే నంబర్ లో 600 గజాలకు అప్లై ఇల్లు పర్మిషన్ గురించి అప్లై చేశాను. అది ఇక్కడ బ్రోకర్ శ్రీకాంత్ కు అప్లై చేశాను. అతడు ఫేక్ పేపర్ ఇచ్చి మందను మోసం చేశాడు. దానికి గాను 8.5 లక్షలు కట్టాలని చెప్పాడు. అతడు 8.5 లక్షలు కడితే అతను నాకు అది ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి అతని ఎస్కేప్ అవడం జరిగింది. తూప్రాన్ నుంచి తూప్రాన్ మున్సిపాల్లో చూపట్టి పోయి చూపెడితే ఇక్కడ అప్రూవల్ అని ఉంది, కానీ లోపల స్కాన్ చేస్తే నా పేరు మీద రావటం లేదు. వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేసి నా పని ఆప్ చేశారు. మీరు పని దీన్ని మున్సిపల్ వాళ్ళు అప్రూవల్ ఎలా ఇచ్చారు, అప్రూవల్ అని ఎలా ఇచ్చారు, అతనికి మీరు కీ ఎలా ఇచ్చారు, ఆ కీ ఎలా ఇచ్చారు అని చెప్పి నేను మున్సిపల్ కమిషనర్ గారిని అడుగుతున్నాను. ఒకవేళ నాకు ఇది కానీ ఏడల నేను సూసైడ్ చేసుకోవడానికి రెడీ ఉన్నాను. రేపు పొద్దున్న వచ్చి నాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలని మున్సిపల్ వారిని కోరుతున్నాను. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోనే టిఎస్బి పాస్ మరి ఇంటి నిర్మాణ యజమానులకు జరిగినటువంటి మోసము మరి ఇప్పుడే వెలుగు చూసింది. మాకు కూడా ఇప్పుడే తెలుసు. యాక్చువల్గా ఇది మా ప్రజాప్రతినిధులకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎందుకంటే ప్రజలకు ఒక మంచి చట్టాన్ని మన రాష్ట్ర ప్రభుత్వము మరి సులువైనటువంటి చట్టాన్ని లంచాలు అవన్నీ జరుగుతున్నాయనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ లంచాలకు అలవాటు పడ్డారు కాబట్టి అలా కాకుండా డైరెక్ట్ నేరుగా మీ అకౌంట్లో నుంచి ఆన్లైన్ అకౌంట్లో నుంచే ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఇమీడియట్గా ఎవరి సిఫారసు లేకుండా 21 రోజుల్లో తప్పకుండా అనుమతులు వస్తాయి. మరి అలా కాకుండా ఎవరినో ఒక దళారీని నమ్మి మరి ప్రజలు ఏదైతే అజాగ్రత్తగా ఉన్నారో ఏదైతే నిర్లక్ష్యంగా ఉన్నారో దాన్ని ఆసరాగా తీసుకొని మరి ఇలాంటి మధ్య బ్రోకర్లు దళారీలు మరి మోసం చేయడం దారుణం. ఇది తప్పకుండా మరి వారిని ఎక్కడున్నా పట్టుకొచ్చి కఠినంగా శిక్షించి బాధితులందరినీ కూడా వారి యొక్క డబ్బును వాపసు ఇప్పియాల్సిందిగా మేము పోలీసు వారికి కూడా సిఫారసు చేపిస్తాం మా కమిషనర్ గారికి. అలాగే భవిష్యత్తులో కూడా ప్రజలందరూ కూడా మరి ఎక్కడ కూడా దళారులను నమ్మకుండా ఖచ్చితంగా చట్టాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని దాని మీద అవగాహన ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఆన్లైన్లోనే మీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని అమౌంట్ ఆన్లైన్లో పేమెంట్ చేసుకొని వెంటనే రిసిప్ట్ జనరేట్ చేసుకోవాలని ఈ సందర్భంగా తూప్రాన్ ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున భవన నిర్మాణదారులందరికీ కూడా నేను పేరు పేరున నేను కోరుతా ఉన్నాను. సాయంత్రం మాకు కమిషనర్ మున్సిపాలిటీ తూప్రాన్ గారికే ఒక పిటిషన్ వచ్చింది. దాంట్లో జి శ్రీకాంత్ రిమ్మనగూడ నివాసి, ఈయన లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్, టిఎస్బి పాస్ నుంచి పర్మిషన్లు హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్లు ఇప్పించడానికి ఏజెంట్ లాగా వర్క్ చేస్తారు. ఇతను ఒక 8 మంది ప్రజల దగ్గర దాదాపు 15 లక్షల రూపాయలు తీసుకొని పర్మిషన్లు ఇప్పిస్తానేసి ఫేక్ పర్మిషన్లు క్రియేట్ చేసి వీళ్ళందరినీ మోసం చేయడం జరిగింది. దానిపై తూప్రాన్ పోలీస్ స్టేషన్లో
కేసు నమోదు చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని పట్టుకోవడానికి మా ఎస్ఐ గారి బృందం వాళ్ళ ఇంటికి మరియు ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. ఇప్పటివరకైతే అతని ఆచూకీ తెలియలేదు. అతను ఖచ్చితంగా మేము పట్టుకొని ఈ ఇంకా ఇంకెంతమందిని మోసం చేశాడనేది వెలుగులోకి తీయడానికి ప్రయత్నిస్తాం. ఎంత అమౌంట్ అయింది వరకు? ఇప్పటివరకు మాకు అందిన సమాచారం మేరకు తెలిసింది. ఇంకా ఫర్దర్ ఇంకెవరన్నా బాధితులు ఉంటే కూడా మాకు ఫిర్యాదు చేస్తే వారిది కూడా స్టేట్మెంట్ తీసుకొని మేము విచారణ జరిపి వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది.